പരിശുദ്ധാത്മദേവാ വിഗിരമ്മോ ആത്മദേവാ വിഗിരമ്മോ പരിശുദ്ധാത്മദേവാ വിഗിരമ്മോ നാത്മീയ കണ്ണുകളനു പെരുമയ നീ ജ്ഞാനമു ശക്തിനി വസവുമയ ആത്മീയ കണ്ണുകളനു തെരുമയ നീ ജ്ഞാനമു ശക്തിനി വസവുമയ ആത്മദേവാ വിഗിരമ്മോ പരിശുദ്ധാത്മദേവാ വിഗിരമ്മോ ആത്മദേവാ വിഗിരമ്മോ പരിശുദ്ധാത്മദേവാ క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మన క్యాథలిక్ హబ్ టీవీ ఛానల్ ప్రేక్షకులారా, మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు తెలియపరుస్తూ ప్రభు పేరట ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాలు పంచుకోమని ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి మున్ముందుగా మీకు తెలియపరిచినటువంటి శుభవార్త ఏమనగా, ఎంతో మంది ఈ యొక్క దివ్యకారుణ్య జపమాలను జపించమని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారికి ఏమాత్రము ఆలస్యము లేకుండా ఆ దీనదయాళుడు ఆ కారుణ్యమూర్తి తన యొక్క ప్రేమతో ఆ భక్తులు అడుగుతున్నటువంటి విన్నపాలను సకాలంలోనే నెరవేరుస్తూ ఉన్నారు. ఈ యొక్క జపమాలను ఏ కుటుంబంకైతే ఏ ఉద్దేశాల కొరకైతే సమర్పిస్తూ ఉన్నామో అవి సంపూర్తిగా నెరవేరుతున్నాయి, అద్భుతంగా నెరవేరుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి వాళ్ళు పోల్ను చేసి వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని తెలియపరుస్తూ దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ యొక్క దివ్యకారుణ్య జపమాలని ఒక కుటుంబం కోసము సంపూర్తిగా సమర్పించి వారి యొక్క తలంపులను కూడా దేవుడు ఆశీర్వదించి ఫలింప చేయాలని మరి ముందుకు వచ్చినటువంటి కుటుంబం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ కుటుంబం కొరకు మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాలు పంచుకొని అనేక దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా
మరి నన్ను అడుగుతున్నారు ప్రార్థనా సహాయము అంటే, మరి నాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి పాలు పంచుకుంటున్నటువంటి మిమ్మల్ని కూడా అడుగుతున్నారని మీరు భావించాలి ప్రియులారా. మనందరము కలిసి చేస్తే మనందరి యొక్క విన్నపాలు ఆ పరలోకనాథుని యొక్క సన్నిధికి చేరి మొరపెడుతూ ఉంటే ఆయన మన యొక్క ప్రార్థనలకు సమాధానముగా తదస్తు అంటున్నారు. ఎంత భాగ్యం అండి, మన ప్రార్థనలకి మంచి ఫలితాన్ని ఇస్తున్నటువంటి ఆ దేవుడు, మనల్ని అనునిత్యము ఆలకిస్తున్నటువంటి ఆ దేవుడు మరి మనతో ఉన్నాడంటే ఎంత భాగ్యం. కనుక ఈ భాగ్యాన్ని పంచుకున్నటువంటి మీ అందరికీ మరొకసారి దేవుని యొక్క ఆశీస్సులు. మరి ఈనాడు ఈ యొక్క దివ్యకారుణ్య జపమాలని సమర్పించమని ప్రార్థించమని వారి విన్న వాళ్ళ కొరకు దేవుణ్ణి వేడుకోమని అడుగుతున్నటువంటి కుటుంబము. పజడి సింధు, ఈ అమ్మాయి నీట్ అనేటటువంటి ఎగ్జామ్ని రాయటానికి మరి తయారవుతూ ఉన్నది. ఈ నీట్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఈ బిడ్డకు మరి ఎంబీబీఎస్లో సీట్ రావాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు. అలాగే ఈ విద్యార్థిని కూడా ఆశపడుతూ ఉంది. కనుక మరి ఈనాడు వారి యొక్క ఉద్దేశాలని ఒకటి తర్వాత ఒకటి జపించుతూ ప్రార్థించుదాం. మరి ఈ యొక్క దివ్య కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. భక్తితో విశ్వాసంతో మిమ్మల్ని కూడా పాలు పంచుకోమని ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మరమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏక సుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని గుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కాథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయత్నంను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దివ్య కారుణ్య జపమాల. ఈనాటి జపమాలలో మొదటి గుర్తును మరి పగిడి సింధు అనేటటువంటి ఈ విద్యార్థిని కొరకు ఈ మొదటి గుర్తుని సమర్పిద్దాం. ఈ బిడ్డకు నీట్ రాయటానికి తయారవుతున్నటువంటి ఈమెకు ఓ సర్వేశ్వర దయగల తండ్రి, మహామహిమగల ఓ మా పరమ తండ్రి, ఈ బిడ్డకు చక్కటి జ్ఞాపక శక్తిని దయచేయండి. తను పగలు రాత్రి కష్టపడి చదువుతున్నటువంటి దాన్ని చక్కగా ఆ నీట్ ఎగ్జామ్లో రాస్తున్నటువంటి సమయంలో ఆ బిడ్డకి మరి జ్ఞప్తికి వచ్చేటట్టుగా చేయండి దేవా. మరి తదనంతరము ఆ బిడ్డ ఎంబీబీఎస్లో సీటు కావాలని ఆశపడుతున్నటువంటి ఆ విశ్వాసకి, ఆమె యొక్క తల్లిదండ్రులకు ఉన్నటువంటి మీ పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసానికి తగు విధమైనటువంటి ఫలితాన్ని తండ్రి మహిమతో అనుగ్రహించమని దేవా. నీ యొక్క మహిమాన్విత కార్యక్రమాలు
ఇంకా ఇతరులు చూసి అనేక మంది నీ యొక్క నామానికి స్తుతులు సమర్పిస్తూ నీకు ఇంకా దగ్గర అయ్యేటటువంటి భాగ్యాన్ని నీ యొక్క మహిమగల అనుగ్రహాలను ఈ బిడ్డకి ప్రసాదించమని ప్రభువా ఈ మొదటి కూర్తిని ప్రత్యేక విధంగా సింధు నీట్ రాస్తున్నటువంటి అందులో పాస్ అయ్యి ఆ బిడ్డకు MBBS సీట్ రావాలని నేను అలాగే ఈ మా కేథలిక్ హబ్ టీవీ ఛానల్లో ఉన్నటువంటి మా ప్రియ ప్రేక్షకులు మీ విశ్వాసులు అందరివి కలిసి ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆ బిడ్డకి ఈ యొక్క అనుగ్రహాలను దయచేయండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. మాపై దిగిరమ్ము మాపై దిగిరమ్ము నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకమాకిచుటకు నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకమాకిచుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దివ్యకారుణ్య జపమాల. ఈనాటి దివ్యకారుణ్య జపమాలలో
మరి పగిడి వారి యొక్క కుటుంబము కొరకు సమర్పిస్తూ ఉన్నాము. మరి ఈ రెండో గుర్తుని థామస్ సునీత అనేటటువంటి ఈ యవ్వన బిడ్డలకు వారి యొక్క అర్హతకు అంతస్తుకు తగిన వధువరులను చేకూర్చమని మంచి సంబంధాలని చేకూర్చమని వివాహ నియమిత్తమై అడుగుతూ ఉన్నారు. పరమ తండ్రి, ఇదిగో ప్రభువ, థామస్ని సునీతని మీకు సమర్పిస్తున్నాము దేవా. నీ చిత్తమైతే నా తండ్రి, నీ చల్లని మనసుతో ఈ బిడ్డలపై నీ కరుణను కురిపించు. ఆ బిడ్డలు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు, మరి నీ పక్షాన అపవాదిని ఓడించుట కొరకై ఉపయోగింపబడిన బాణముల వంటి వారు అని కీర్తనాకారుడి ద్వారా ప్రభువ సెలవిస్తూ ఉన్నావు. మరి అటువంటి ఈ యవ్వన బిడ్డలకు తండ్రి మంచి వధువును వరుడిని సమకూర్చమని అచ్చేవాడువు, తీర్చేవాడువు. మరి ప్రభువ, నీ శ్రీసభలో మరి అమూల్యమైనటువంటి రీతిగా తండ్రి మాకు కట్టడలను ప్రసాదించావు. 7 కట్టడలో మరి ఈ దేవద్రవ్య అనుమానాలలో ఒకటి వివాహము. వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనదని ప్రభువ నీ యొక్క భక్తుడైనటువంటి పునీత పౌలు గారి ద్వారా సెలవిస్తూ ఉన్నావు. తండ్రి, ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని అద్భుతమైనటువంటి రీతిగా కుటుంబీకులు, కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆశ్చర్య చరుచులను నీ మహిమతో చెయ్యుము తండ్రి. దానిని పావనపరచు, నీ యొక్క ఆత్మను ఆ బిడ్డలకు తోడుగా ఉంచు తండ్రి. వారు తలంచినటువంటి తలంపులు ఆగిపోకుండా వాటిని ముందుకు నడిపించు. వారు చేపట్టినటువంటి క్రియలను ముందుకు నడిపించమని మరి ఈ యొక్క రెండో గుర్తు ద్వారా జపిస్తూ ఉన్నాం. దయగల సర్వేశ్వర, థామస్ని సునీతని ఆశీర్వదించండి. మరి అదే రీతిగా నీ చిత్తమైతే తండ్రి, ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా నీ చల్లని చూపుతో కరుణించు. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను, సర్వశక్తిమంతుడను, నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
బట్టే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటాను ఏసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను తానేసయ్యా దివ్యకారుణ్య జపమాల మూడవ గుర్తు. ఈ మూడవ గుర్తుని మరి థామస్, సునీత అనే ఈ యవ్వన బిడ్డలు కుటుంబంలో చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవ, తల్లిదండ్రుల యొక్క కష్టార్జితముతో బిడ్డలు ఎంతగానో రాత్రి ప్రగలు శ్రమించి చదివినటువంటి చదువుల్ని నువ్వెంతగానో ఆశీర్వదించావు తండ్రి, అందుకు స్తోత్రాలు ప్రభువ. మరి అటువంటి ఆ యవ్వన బిడ్డలకి ప్రభువ నీ యొక్క అపారమైనటువంటి దీవెనలు కురిపించండి తండ్రి. వారు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ డిగ్రీలకు మంచి యోగ్యత కలిగినటువంటి ఉద్యోగాల్ని నీవు దయచేయమని ప్రభువ నిన్ను ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాం. అడిగిన వారికి లేదు కాదు అనుకుంటా. ఈ భూమండలంపై ఎక్కడ ఉన్నా ఎచ్చోట ఏమి చేసినా బిడ్డలు పెట్టే వారి యొక్క ఆర్తనాదాలను ఆలకించి తండ్రి నీ చల్లని దీవెనలు కురిపిస్తున్నావు, వారిని ఆనంద భరితులను చేస్తూ ఉన్నావు. హృదయ కాంక్షలు ఎరిగినటువంటి తండ్రి, మరిదిగో ప్రభువ థామస్కి, సునీతకి మంచి ఉద్యోగాల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడిద్దరు ముగ్గురు గుమ్మగూడి నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్యకి వ్యయం చేస్తానని సెలవిచ్చినటువంటి రాజా, ఇదిగో ప్రభువ మా క్యాథలిక్ హబ్ టీవీ ప్రేక్షకులు, నేను నీ సేవకుడైనటువంటి వాడిని, అయోగ్యుడైనటువంటి వాడిని మరి సంఘంతో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తమైతే ప్రభువ ఈ బిడ్డలకు మా యొక్క హృదయ కాంక్షలను ఎరిగి వాటన్నిటిని ఫలింపజేసేటట్టుగా నీ ఆశీర్వాదాలు కురిపించి ఈ బిడ్డలిద్దరికీ చక్కనైనటువంటి ఉద్యోగాలు ప్రసాదించమన్నా తండ్రి. ఈ యొక్క మూడో గుర్తు ద్వారా తండ్రి నీకు మొరపెట్టుకొనుచున్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసుప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చిన నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా దివ్యకారుణ్య జపమాల నాలుగో గుర్తు. ఈ నాలుగో గుర్తుని దయగల దేవ సుజాత మధు అనేటటువంటి ఈ యవ్వన బిడ్డలకు కూడా మరి ప్రభువ వారి చదువులను సంపూర్తి చేసుకొని ఉన్నారు. తండ్రి నీ చిత్తమైతే ప్రభు ఇదిగో సుజాత మధు అనేటటువంటి ఈ యవ్వన బిడ్డల కొరకు మరొక్కసారి తండ్రి మిమ్మల్ని వేడుకొనటానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చావు ప్రభువ. ఈ బిడ్డలకు చక్కనైనటువంటి ఉద్యోగాల్ని వారి యొక్క అర్హత అంతస్తుకు తగ విధమైనటువంటి చక్కనైనటువంటి పనిని సమకూర్చు తండ్రి. ఎంతో విశ్వాసముతో కుటుంబీకులందరూ కూడా ఈ బిడ్డలిద్దరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు కనుక వారితో పాటు నేను నాతో పాటు ఈ మా కేథలిక్ హబ్ టీవీ ఛానల్ విశ్వాసులు కూడా ప్రేక్షకులు కూడా మరి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. ఈ బిడ్డలిద్దరికీ మంచి ఉద్యోగాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి ఆలోచనలను దయచేయండి. వారు పయనించినటువంటి మార్గాలు వారు తలంచినటువంటి తలంపులు ఎటువంటి తొట్టిల్పాటు లేకుండా ప్రభువాని పరిశుద్ధ దూతలను కాపలుగా ఉంచండి. వీరితో పాటు ఇంకా లోకంలో ఎంతోమంది నిరుద్యోగులుగా తమ యొక్క చదువులను పరిపూర్తి గావించి ప్రభు నీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని కూడా ఇద్దరు బిడ్డలతో పాటు ఆశీర్వదించి అనుగ్రహించమని దేవా ఇదిగో ఈ నాలుగో గుర్తు ద్వారా తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామాన్ని గీతాలతోనూ సంపూర్ణ హృదయంతోనూ స్తుతిస్తూ ఘనపరుస్తూ సన్నతిస్తూ ఉన్నాము తండ్రి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వింటే నేను ఉంటానేసయ్యా. దివ్య కారుణ్య జపమాల. ఈనాటి దివ్య కారుణ్య జపమాల 5వ గుర్తుని ప్రత్యేక విధమైనటువంటి ఉద్దేశంతో ఈనాడు పగిడి వారి యొక్క కుటుంబము సమర్పిస్తూ ఉంది. మరి 5వ గుర్తుని సుశీలమ్మ అనేటటువంటి ఈ విశ్వాసుకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, ఆ బిడ్డ ఎందు నిమిత్తమైతే బాధతో కుమిలిపోతూ నలిగిపోతూ మరి నిరుత్సాహంగా అనారోగ్యంతో దుఃఖపడుతూ ఉందో ప్రభువా, ఆ బిడ్డకి అలనాడు తండ్రి నీకు విన్నవించినటువంటి శిష్యుల యొక్క ప్రార్థనను ఆలకించి, పేతురు అత్తను జ్వరంతో బాధపడుతూ మంచం మీద ఉన్నటువంటి ఆమెను తాకి స్వస్థతను ప్రసాదించావు. రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ విశ్వసించి నీ వస్త్రము తాకిన మరుక్షణమే నీవు ఆమెకి స్వస్థతను దయచేశావు. అలాగే ఎంతోమంది విశ్వాసులు ప్రభువ, దెయ్యం పట్టిన వారు, పక్షవాత రోగులు, కుష్ఠ రోగులు, అంధులు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, ఎంతోమంది మరి వారి యొక్క కుటుంబీకులు నీ సన్నిధికి తీసుకొచ్చిన మరుక్షణమే
వారందరికీ కూడా విడుదలను స్వస్థతను సంపూర్ణ ఆరోగ్యమును దయచేశావు తండ్రి. సుశీలమ్మని కూడా నీ చల్లని కరుణతో ఆ బిడ్డని కనికరించి మంచి ఆరోగ్యాన్ని దయచేయు. ఆమెను పట్టి పీడిస్తున్నటువంటి ఆ రోగాన్ని పెరికివేసి ఆ బిడ్డకు సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయు. మరి అదే రీతిగా వారికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తలంపులన్నీ కూడా నెరవేర్చు. అలాగే ప్రభువా, ఈమె కేథలిక్ హబ్ టీవీ ప్రేక్షకుల్లో ఎవరికైనా సరే అనారోగ్యంతో ఉంటే వారిని కూడా తాకుము తండ్రి, వారికి స్వస్థతను దయచేయండి. మరి అలాగే మా కొరకు ప్రార్థించని అడిగినటువంటి బిడ్డల్ని దీవించండి. ఎవరెవరైతే ఈ యొక్క అనారోగ్యము అనేటటువంటి బంధకాలలో చిక్కుకుపోయి నలుగుపోతూ ఉన్నారో వారికి విడుదలను దయచేయమని ప్రభువ, నీ మహిమగల నామాన్ని స్తుతిస్తూ ప్రస్తుతిస్తూ కనపరుస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమల మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రియ సహోదరి సహోదరులారా, చివరగా దేవుని యొక్క ఆశీర్వాదములు, దివ్య కారుణ్యమూర్తి యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ ప్రసాదించటానికి పొందటానికి మరందరినీ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో పాలు పంచుకోమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చివర ప్రార్థన. శాశ్వతుడు అయిన దేవ, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించుదుముగాక. ఆమేన్. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ
వెంటే నేను ఉంటానే సయ్యా.